వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. ఎందుకని? ఇది వాక్యము. ఆది అందు చెప్పండి, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చెప్తున్నా, వాక్యం వింటున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఏమాత్రం దిక్కులు చూడడం కానీ, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చెప్పి టైం చూసుకోవడం కానీ నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం లేదు అనే వాస్తవం మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. వాక్యము నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడిని హృదయాన్ని ఏం చేస్తాడట? పరిశుద్ధ పరుస్తాడు. తన వాక్యముతోనే దేవుడు నిన్ను కడుగుతాడు. వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు వాక్యము చదివినా వాక్యము విన్నా, సాధారణంగా మీరు ట్యాప్ కింద మీ చేతులు పెట్టి ఇలా కడుగుతున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మీ చేతులు ఏమవుతున్నాయి? శుభ్రమవుతున్నాయి. ఎలా శుభ్రమవుతున్నాయి? నీళ్ళలో నా చేతులు కడిగితే ఏమో, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీళ్ళ కింద కాసేపు నీ చేతులు పెట్టి ఇళ్ళల్లో నువ్వు నీ చేతులను శుభ్రం చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా చేతికున్న మురికిపోతుంది. నీళ్లకు మురికిని తీసేసేటటువంటి శక్తి ఉంది. వాక్యానికి నీ హృదయానికి పట్టిన మురికిని శుభ్రం చేసే శక్తి ఉంది. కాబట్టే ఆ వాక్యాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. డిస్ట్రాక్షన్ లేకుండా వాక్యం వినే ప్రయత్నం చేయండి. 2, మొదటిగా శుద్ధ జలము చల్లుత. ఎందుకని? మీ హృదయాన్ని శుద్ధి చేయడానికి. మళ్ళా చదువుతున్న 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు అంటే, యావత్తు అంటే చెప్పండి, నీ అపవిత్రత యావత్తు అని అర్థం ఏంటి చెప్పండి? పూర్తిగా, సగం సగం కాదు. నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు సగం బాగు చేసేవాడు కాదు, సగం పరిశుద్ధపరిచి సగం విడిచిపెట్టేవాడు కాదు. నాలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటి మార్పు? తాగుడు మానేశాను కానీ కొంచెం అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తున్నా. ఇది కాదు నా దేవుడు చేసేది. అంతకుముందు ప్రతిరోజు కాల్చేవాడిని అండి సిగరెట్లు, కానీ ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందండి. ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి? వారానికి మాత్రం ఒకసారి కాలుస్తున్నా, వారానికి ఒకసారే తాగుతున్నా, అంతకుముందు ప్రతిరోజు తాగేవాడిని. ఏం మార్పు వచ్చిందండి? మా ఆయనలో చాలా మార్పు వచ్చిందండి. ఏమొచ్చింది మార్పు? ఇంతకుముందు ప్రతిరోజు తాగి వచ్చేవాడండి, ఆ కల్వర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత వారానికి ఒకసారి తాగుతున్నాడు అని చెప్పి అన్నారనుకోండి, అది మార్పు? నా ప్రభు ఇచ్చే మార్పు కాదు అది. సంగమా వింటున్నారా? నేను చాలా విషయాల్లో మార్పు వచ్చిందండి. కొన్ని ఈక్నెస్లు ఉన్నాయండి. ఏంటంట ఈక్నెస్ అంట? ఒకటి రెండు ఈక్నెస్లు ఉన్నాయండి, మిగతా అన్ని సెట్ అయిపోయినాయండి. కుదరదు. నా ప్రభువు నిన్ను బాగు చేసిన, శుద్ధీకరించిన, పవిత్రపరిచిన, మొత్తం కడుగుతాడనే విషయం మర్చిపోవద్దు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణంగా పరిశుద్ధపరిచేవాడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసో. ఒకవేళ మనలో ఏదైనా పరిశుద్ధపరచబడకపోతే అడగండి, ప్రభా 90% క్లీన్ అయిపోయాను ప్రభు, ఇంకొక 10% ఉంది ప్రభు, ప్లీజ్ ప్రభు అడుగు. నా ప్రభు శుద్ధీకరిస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యావత్తు శుద్ధీకరించబడాలని ఆశపడుతున్న, సంపూర్ణంగా శుద్ధీకరించబడాలని ఆశపడుతున్న, పరిపూర్ణంగా శుద్ధీకరించబడాలని ఆశపడుతున్న అన్నవారు ఉన్నారా? అయితే నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు నిన్ను సంపూర్ణంగా శుద్ధీకరిస్తాడు. ఏం చెప్తున్నాడు? మొదటిగా మీ అపవిత్రత సంపూర్ణంగా పూర్తిగా యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతును. అపవిత్రత అంతయు తీసివేస్తా. అడుగుతున్నాను ఈరోజు నీ జీవితంలో దేన్ని నువ్వు ఎక్కువగా ఆరాధిస్తున్నావు, ఎక్కువగా ఇష్టపడుతున్నావు, ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఎక్కువగా తప్పిస్తున్నావు, దేనికోసం ఎక్కువగా నువ్వు ఆరాట పడుతున్నావు? ఒకసారి ఆలోచించు. నిజంగా మనం ఆరాధించాల్సింది మనిషిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి.
ఈ సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయనను మనము ఆరాధించాలి, అది దేవుడు కోరుతున్నాడు. మొదటిగా శుద్ధ జలమును చల్లుతానన్నాడు, రెండవదిగా నీలో ఉన్న అపవిత్రత అంతా తీసేస్తానన్నాడు, మూడవదిగా నూతన హృదయాన్ని ఇస్తా. ఏమిస్తాడట? నూతన హృదయాన్ని ఇస్తా. ఈ సమయంలో ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి రక్షక నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి మా సంఘాన్ని అభివృద్ధి పరుచయ్యా. ప్రతి ఒక్కరూ కుటుంబముగా వచ్చి ప్రార్థనలో ఏకీభవించాలి, కుటుంబంగా వచ్చి నీ వాక్యము ధ్యానించాలి. నాయనా, నీ సన్నిధికి రాకుండా ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని రప్పించు నాయనా. దూరంగా ఉంటున్న భర్తను, భార్యను, బిడ్డలను ప్రభువా నీ సన్నిధికి ఆహ్వానించండి నాయనా. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించు, దీవించు. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.